తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల 5వ తారీఖు శనివారం 2023 యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైన వాళ్ళారా, పరలోకమందున్న దేవుడు యెషయా ప్రవక్త ద్వారానే అంత్యకాలంలో జరగబోయే విషయాన్ని గురించి ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆయన అంత్య దినాల్లో ఆ యోర్ధాను ఆ గలలే ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యజనులకు వెలుగు కలుగుతుందని, వారు మరణ ఛాయలో నుండి వెలుగు కలిగిన జీవితంలోకి వస్తారని, వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయని, వారు ఆధ్యాత్మిక స్థితిలోనికి రాబోతున్నారు అనే సంగతిని తెలియచేయడం జరిగింది. దేవునికి మన యొక్క ఎంత ప్రేమ ఉందో ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అన్యజనులు నశించిపోకూడదని, భవిష్యత్ కాలం ఎరిగినటువంటి దేవుడు అంత్య దినాలలో అన్యజనులకు రక్షణ సంకల్పాన్ని ఆయన అనుగ్రహించారు. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉదయమును బట్టి వేలాది స్తుతులు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారి వేది రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.